బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆస్తులు వేల వేయబోతోంది ఒక బ్యాంకు అనేది తాజాగా అందుతున్న సమాచారం ఎందుకు అంటే గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మాజీ మంత్రిగా చేశారు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు విశాఖపట్నం నుంచి అయితే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండే రాజకీయాల్లో మంచి పేరు సంపాదించిన గంటా శ్రీనివాసరావు గారు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని కట్టకుండా ఎగవేత వేశారు అనే నేపథ్యంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కనీసం నోటీసులు కూడా స్పందించలేదు అని ఈ కారణంగానే ఇండియన్ బ్యాంకు ఆయన ఆస్తులు వేలం వేసే నిర్ణయం తీసుకుంది అని గంటా గారికి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల్ని వేలం వేయాలి అని చెప్పి ఇండియా బ్యాంక్ నిర్ణయం తీసుకుందట దానికి సంబంధించి ఎప్పుడు వేలం వేయబోతారు అనే డేట్ కూడా ఫిక్స్ చేసింది ఈ కంపెనీకి చెందిన అంటే ప్రత్యూష కంపెనీకి చెందిన తొమ్మిది రకాలైన ఆస్తుల్ని బ్యాంక్ ఇప్పుడు వేలం వేయబోతోంది అయితే గంటా శ్రీనివాసరావు గారు తీసుకున్న అప్పు ఏదో కోటో రెండు కోట్లో కాదు ఏకంగా రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారంట ఈ ప్రత్యూష కంపెనీ పేరుతో అయితే బ్యాంక్ నుంచి తీసుకు తీసుకున్న రుణంతో పాటు వడ్డీలు కూడా భారీగా పెరిగిపోవడం వాటిని తిరిగి చెల్లించే విషయంలో పెద్దగా పట్టింపులు లేనట్టుగా ఆయన వ్యవహరించడం ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలో గారు వాస్తవానికి ఇటువంటి మొండు బాకీలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది కాబట్టి వాస్తవానికి రెండు వేల పదహారు అక్టోబర్లోనే ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చారంట అప్పటి నుంచి పెద్దగా స్పందించకపోవడంతో ఇప్పుడు మళ్ళీ రంగంలో దిగారు ఇంకా ఆస్తులు వేలం వేయడానికి రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఒకసారి నోటీస్ ఇస్తూనే వచ్చారంట అంటే విశాఖలోని ప్రధానంగా కీలక ప్రాంతాల్లో ఉన్న భవనాలు అలాగే ఋషికొండ వద్ద ఉన్న స్థలాలను కూడా బ్యాంక్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోబోతున్నారట అలాగే స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తాజాగా వేలం వేయడానికి రెడీ అయ్యారు అనేది ఈ నెల ఇరవై ఐదున మొత్తం తొమ్మిది రకాల ఆస్తుల్ని వేలం వేయబోతున్నారు బ్యాంకుకు రావాల్సిన మొత్తం మరి ఈ వేలంతో వస్తుందా లేదా అన్నది వేలం జరిగిన తర్వాత లెక్క తేలుతుంది అనేది దీని మీద గంటా శ్రీనివాసరావు గారు మాత్రం ఇంకా ఏ ఎటువంటి రెస్పాన్స్ లేదంటే ఆయన దగ్గర నుంచి మరి ఇప్పటికైనా ఆయన నోరుపుతారా లేదా అనే చూడాలి మొత్తం మీద ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ప్రస్తుతం ఆయన అధికార పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకు ఆయనకున్న తొమ్మిది ఆస్తుల్ని వేలం వేయడానికి సిద్ధం అనేది నిజంగా ఒక షాకింగ్ అంశమే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్